నాగభైరవ పట్టణంలో జమీందారుని చంపావని నీ మీద ఆరోపణ వచ్చింది కుట్ర కాంచీపురంలో వడ్డీ వ్యాపారస్తుని సజీవంగా దహనం చేశావని నీ మీద అభియోగం వచ్చింది మోసం మీరు ఒక ముఠాని తయారు చేసుకొని అభ్యుదయ యువత అనే పేరు పెట్టి వాళ్ళతో దోపిడీలు చేస్తున్నారని నిందపడింది అపనింద నువ్వు ఈ నేరాలు చేయకపోతే ఎవరు చేశారు తప్పుడు కేసులు బనాయించే పోలీసు వాళ్ళు తప్పులను సమర్థించి బ్రతుకులు సాగించే లాయర్లు నువ్వు కోర్టులో నిలబడి ఉన్నావని గుర్తించావా మేము ఓట్లు వేసి ఎన్నుకున్న పెద్ద మనుషులు రాసిపెట్టిన రాజ్యాంగ చట్టాలతోనే మీరు ఈ కోర్టును నిర్వహిస్తున్నారు అది మీకు జ్ఞాపకం ఉందా యువరాన మిస్టర్ చైతన్య నువ్వు కోర్టు ధిక్కారనేరానికి పాల్పడుతున్నావు ప్రాణాల మీద ఆశలు వదిలిపెట్టుకునే నిర్భయంగా కోర్టు మెట్లెక్కి వచ్చాను యువరాన ఎవరి మృత్యునాదం ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది మాట్లాడే హక్కు నాకు ఉంది శిక్ష విధించే హక్కు మీకు ఉంది కత్తులతో ప్రాణాలు తీసే మనుషులకు మీరు శిక్షలు విధిస్తున్నారు కానీ కలంపాడితో ప్రాణాలు తీసే మీకు ఎవరు శిక్ష విధిస్తారు పాపం కాళిదాస్ నాముఠాకి ఇతనికి ఎటువంటి సంబంధం లేదు ఇతనికి లోకం గురించి ఏమీ తెలియదు ప్రజల గురించి తెలియదు ఈ సమాజం గురించి కూడా తెలియదు జీవితంలో దేవుడు అనే ఒక్క మాట తప్ప మరి ఇంకేమీ తెలియని అమాయకుడతను నిరపరాధి దయచేసి అతన్ని విడుదల చేయించండి అభ్యుదయ సంఘం పేరుతో ఎన్నో అరాచకాలు చేసిన యువకులకు నాయకుడైన చైతన్య నేరాలు చేసినట్టుగా కోర్టు భావిస్తోంది నాతో సంబంధం లేదని చైతన్య చెప్పినా కాళిదాసుకు చైతన్యతో సంబంధం ఉందని భావించి కోర్టు కాళిదాసుకి 6 నెలల శిక్ష విధిస్తోంది రవితేజ సూర్యం భాస్కర్ రామరాజు మొదలైన చైతన్య అన్యాయులకు 6 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించటమైనది ఈ బలిపశువుకి ఆఖరి తీర్పు చైతన్య లాంటి వ్యక్తి ఈ సభ్య సమాజంలో ఉంటే చాలా ప్రమాదం కనుక అతనికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించటమైనది చైతన్య భవబంధాలకు గుర్తుగా సాధ్యతలకు చిహ్నంగా బ్రహ్మత్వానికి ప్రతీకగా భగవత్ పూజార్హత కలిగించేదిగా ఇన్నాళ్ళు నన్ను ఆశ్రయించి ఉన్న ఈ బంధం నుంచి విముక్తుణ్ణవుతున్నా ఈనాటి నుండి నేనే చైతన్యాన్ని ప్రపంచాన్ని ప్రళయకాల జంజా మారుతాను